హోంమంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది। ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది। 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు। హోంమంత్రి నీ వల్ల పని చేయడం చేత కాకపోతే చెప్పు, నేను హోంమంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, నేను గనక హోంమంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు। అంటే హోంమంత్రి ఫెయిల్యూర్ అయిందనేది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోంమంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను। పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు కుంభకర్ణుడి లాగా 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేల్కొన్నట్టుగా వరదలు వచ్చినప్పుడు 6 రోజుల తర్వాత వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఊగేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టేసి వెళ్తాడు। మళ్ళీ ఈ రోజు ఆయన నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఒక మహిళని ఏ విధంగా మానభంగం చేసి 1.5 నెల అయితే కూడా ఇంతవరకు పరామర్శించకుండా షూటింగ్లు చేసుకొని ఈ రోజు వచ్చి వాళ్ళేదో ప్రతిపక్షంలో ఉండి మేము అధికార పక్షంలో ఉండి పని చేయనట్టుగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారు। కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు, చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు, అండ్ హోంమంత్రి అయితే జీరో, దేనికి పనికి రాకుండా పోయారు। నోటుకొచ్చారు సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా, నేను వేసి హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ నేను పడుతున్నా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో తెలుసా మీకు। ఈ రోజు ఆ బాధ మేము పడతా ఉంటే ఆ బాధ గురించి మేము చెప్పి ఈ రోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నొప్పి వస్తుందా? దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా? ఆ వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారని, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతుకాని నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని, మీకు తెలుసా? ఎప్పుడు గోతులు పాతారా, అందరూ వెళ్ళిపోతారా, లాక్కొని తిన్నామా అని ఉంటాయి కొన్ని నక్కలు, ఆ టైప్ అనమాట వీళ్ళందరూ। అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా, నోట్లో ఏదైనా మాట రాలకపోద్దా, అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతావా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి ఎవరికైనా తెలుసా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు? కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే। అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారు అన్నదైతే ఎవరికి కనిపించట్లేదు। ఈ రోజు వన్ మినిట్ ఈ రోజు నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ, ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ లోకి మనం వెళ్లకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది। ఈ రోజు గవర్నమెంట్ లో అన్ని కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి, ఒక పక్క నుంచి పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్ గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి। ఇవన్నిటి మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు। ఎంత పర్టికులర్ గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో నేను మళ్ళీ చెప్తున్నానండి, నేరస్తుల రాజకీయ ముసుగులో చేసిన ఈ పని అన్నిటికీ కూడా ఈరోజు పర్యవేశాను। ఎంతమంది అండి, ఎవడండి వాడు బయటకు వస్తే అనాపాయసులు పనికిరానోడు 5 రూపాయల పోస్ట్ గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధులు పెడతాడా, మా ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి విధులు పెడతారా? సో ఆ బాధ కొద్దీ ఈ రోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కూడా అలాంటి సంఘటనలు జరగకూడదు, నాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు, బయటకి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి। ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం?